వల్ల కూడా మోదీ ప్రభుత్వం సాధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా లక్షిత వర్గాలకు చేరవేసే దానికి పార్లమెంట్ స్థాయి సమ్మేళనాలు నిర్వహించి కార్యకర్తలను కార్యోన్ముఖం చేస్తా ఉన్నాము ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో ఈ రోజు నల్గొండతో 8 పార్లమెంట్ స్థానాల్లో పోలింగ్ బూత్ కమిటీ సభ్యులతో సమ్మేళనం నిర్వహిస్తా ఉన్నాము ఒకవైపు మోదీ ప్రభుత్వం ఏ పేద వర్గాల కోసమైతే ఈ సంక్షేమ ఫలాలు అందజేస్తానరో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఇది సక్రమంగా అమలు జరుగుతూ ఉన్నది బీజేపీ ఏతర రాష్ట్రాల్లో ఎక్కడైతే బీజేపీ అధికారం లేదో ఆ ప్రభుత్వాలు పెద్దగా వీటి మీద దృష్టి సారించకుండా ఈ యొక్క కార్యక్రమాలు పథకాలు కనుక మామూల పల్లెల్లో ఉన్నటువంటి పేదవాళ్లకు అందినట్లయితే తమ మనుగడ ప్రశ్నార్థకమవుతున్నటువంటి ఒక రాజకీయ కోణంలో ఈ ప్రభుత్వాలు వాటిని విస్మరిస్తున్నాయి ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు కాంగ్రెస్ పట్ల ప్రజలకు విశ్వాసం సడలింది 10 సంవత్సరాల పాలన చూసిన తర్వాత నమ్మకం లేకుండా పోయింది కాంగ్రెస్ పాలనలో అవినీతి బంధు ప్రీతి కుంభకోణాలు వారి యొక్క కుమ్ములాటలు ప్రజల్లో ఏమాత్రం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం లేదు పైపెచ్చు పార్టీ ఫిరాయింపులు తెలుగుదేశం బలహీనపడ్డది వలసల వల్ల ఉన్నదల్లా బీజేపీ మోదీ ప్రపంచం దేశవ్యాప్తంగా ఏదైతే అంతర్లీనంగా వీస్తున్నదో ఆ గాలి తెలంగాణలో కూడా ఉన్నది దాన్ని రాజకీయంగా అనుకూలంగా మలుచుకోవడానికే పార్టీ యంత్రాంగాన్ని సమర్థం చేస్తూ ఉన్నాము పార్లమెంట్ సదస్సులు అసెంబ్లీ సదస్సులు ఆ తర్వాత 2019 ఎన్నికలు లక్ష్యంగా మేము పెట్టుకొని ఒక రోడ్ మ్యాప్తో ముందుకు పోతున్నాం ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది 2019 లక్ష్యంగా ఈ తెలంగాణలో కూడా దక్షిణాదిలో కూడా కర్ణాటక తర్వాత తెలంగాణలో అధికారం రావడానికే మేము పావులు కలుపుతున్నాం ఒక వ్యూహాత్మకంగా కూడా ముందుకు పోతున్నాం ముందస్తు ఎన్నికలు అనేటువంటి ఆలోచన ఎప్పుడు వచ్చినా కూడా దాన్ని సిద్ధంగా ఉన్నానని చెప్పి మేము స్పష్టం రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలనేది మా రాష్ట్ర పార్టీ ఆలోచన విధానం